కార్యక్రమంలో కూడా జ్యోతి ప్రజ్వలన చేసుకోవడం మన ఆనవాయితీ. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం గారు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మార్గమని మార్గమని గుర్తిరిగి గుర్తిరిగి ప్రకృతిలోని ప్రకృతిలోని సమతుల సమతుల స్థితి స్థితి ప్రతి నీటి పొట్టును ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ అవగాహన పెంచుతూ వనాలను వనాలను నరకనని నరకనని నరక నివనని నరక నివనని విరివిగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటడంతో పాటు వాటి వాటి సంరక్షణ సంరక్షణ బాధ్యతలు కూడా బాధ్యతను కూడా స్వీకరించి భారంగా భారంగా తీర్చిదిద్దేందుకు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మొక్కలు బాగా పెంచాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి కోరుతూ ఇప్పుడు ముందుగా ఇక్కడ మన శాసనసభ్యురాలు శ్రీమతి గౌరీతెద్ద రెడ్డి గారితో ఉపన్యాసం ప్రారంభించమని చెప్పి కోరుకుంటున్నాం. నాటాలి, ప్రతి ఒక్కరు చెట్లు నాటడమే కాదు వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడైతేనే మనం ప్రతి ఇయర్ చెట్లు నాటుతా ఉన్నాం. ఈ టైం అంతా మనకు జూలై 1 నుంచి మనకి నవంబర్ వరకు వర్షాకాలము కాబట్టి ఈ వర్షాకాలంలో చెట్లు నాటినట్లయితే అవి బాగా వృద్ధిలోకి వస్తాయి. ఎందుకంటే ఈ రోజు చెట్లు నరికి వేయడం వల్ల కూడా మనకి వర్షాలు రాకపోవడానికి కారణం అవుతా ఉంది. కాబట్టి కాకుండా విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలి. అంతేకాకుండా ఈ చెట్ల వల్ల వాటి ప్రాధాన్యత ఏంటి, ఈ చెట్లు నాటడం వల్ల వాటి పైన అవగాహన చేసుకుని ఎంతో చెట్లను నాటాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అటువంటి కార్యక్రమం ద్వారా ఈ వనం అనే దాన్ని ఒక ఉత్సవం లాగా నిర్వహించే దానిలో భాగంగా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. దీనికి ఒక ప్రాధాన్యత ఉందనే విషయం మనం ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మరీ ముఖ్యంగా విద్యార్థులు మీకందరూ కూడా తెలుసుకోవాలి. ఒక చెట్టు అంటే బాగా పెరిగినటువంటి ఒక చెట్టు 10 మంది బతకడానికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాల్ని తన జీవితకాలంలో ఇచ్చి 10 మందిని బతికించి తను సరిపోతూ వస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం దేవభూమిగా వేదభూమిగా చాలా వర్ధిల్లింది. ఆ రోజుల్లోనే వేదాల్లో మనకి
వృక్షం రక్షతి రక్షిత అని ఈ వృక్షానికి సంబంధించినటువంటి దాని ప్రాధాన్యతకి, వృక్షం యొక్క జీవిత విధానం మనిషి జీవితానికి ఎంత ముడిపడి ఉంది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మానవులుగా మనందరి మీద ఎంత ఉందనేటువంటి ప్రాముఖ్యాన్ని చాలా విశదీకరించడం జరిగింది. ఆ రోజుల్లో చక్రవర్తి ఏ కాలం వాటి వాడు, క్రీస్తుకు పూర్వమా క్రీస్తు శకంలోన? క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తుకు పూర్వం 2030లో అశోక చక్రవర్తి చెట్లు నాటించాలి, తటాకాలు తోయించాలి, ఆ కాలం ఉన్నటువంటి జనాభాకు, ఆ రోజు ఉన్నటువంటి పరిసర పరివారణానికి అన్ని బాగానే ఉన్నా కూడా వారు ఆ రోజు దాని యొక్క ఇంపార్టెన్స్ తీసుకొని ఆ మహాచక్రవర్తి ఈ రోజు చిరస్థాయిగా నిలబడిపోయాడంటే ఇటువంటి ముందు చూపుండి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఈ రోజుకి మనం క్రీస్తు శకంలో కూడా ఈ రోజు మనం అశోక చక్రవర్తి గురించి, ఆ చెట్ల ప్రాధాన్యత గురించి ఈ రోజు పుస్తకాల్లో రాసి చదువుకుంటున్నాం. కానీ ఈ రోజు 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 స్వార్థం పెరిగిపోవడం వల్ల, చెట్లు నరకడం వల్ల, ఈ రోజు పర్యావరణ అసమానతలు ఏర్పడడం వల్ల రాబోయే భవిష్యత్తులో ఏమవుతుందో ఏమో తెలియని పరిస్థితికి వచ్చామనేది మాత్రం సత్యం. కానీ ఈ విషయాన్ని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున భవిష్యత్తు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మనం మీరు మీరు ఈ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నాం. గంటకు 2 ఆక్సిజన్ సిలిండర్లమే, 1-2 సిలిండర్లమే ఆక్సిజన్ ఇస్తారు. అంటే గంటకు 1500 రూపాయలు విలువ చేసి ఆక్సిజన్ ఇస్తారు. రోజుకు 36,000 రూపాయలు అవుతుంది. నెలకు 1,80,000 రూపాయలు అవుతాడు. సంవత్సరానికి దాదాపుగా 1,00,000,000 రూపాయలు దాటిపోతాడు. సంవత్సరానికి 1,29,00,000 రూపాయలు అవుతాడు. మీరు డబ్బుల రూపంలో ఇవ్వలేరు, ఒక చెట్టు నాటి బ్రతికిచ్చారంటే ఈ సొసైటీకి మీరు నెలకు 1,80,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. చేస్తారా పని? వెరీ గుడ్. చెట్టు నాటడం ఇంపార్టెంట్ కాదు, ఆ చెట్టు బ్రతికించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఇంటి ముందర చెట్టు నాటండి, మీ అమ్మకి చెప్పండి, మీరు తిన్నే ప్లేట్ కడిగినప్పుడు ఆ చెట్టు ప్లేట్లో కడిగిన నీళ్లు ఆ చెట్టుకు ఇవ్వండి చాలు. అంతకంటే మీరు కష్టపడాల్సిన అవసరం లే. మీరు తిన్న ప్లేట్ మీరు కడిగినప్పుడు ఆ నీళ్లు కూడా ఆ చెట్టుకు పోయింది, అదే బ్రతికిపోతారు. అది పెద్ద అయిన తర్వాత మనకు నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, మనకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. వారి ఆశయము నెరవేరుతుంది. ఎందుకంటే రాబోయే జూలైలో మనకు వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తాయంటే మనం నాటిన చెట్లకు ప్రాణాధారం అవుతుంది నీరు. కాబట్టి సీఎం గారు ఊహించిన విధంగానే వారు ఏ విధంగా అయితే ఇన్ని కోట్ల మొక్కలు నాటాలనుకున్నారో అవన్నీ కూడా పెరుగుతాయి, సఫలీకృతం అవుతాయని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు మున్సిపాలిటీ వారికి ఒక కార్యక్రమం ఉపజెప్పాం. గత 3 సంవత్సరాల్లో మున్సిపాలిటీ వారు 2,00,000 చెట్లు మాత్రమే పోషించగలిగినారు, పెంచగలిగినారు. అది కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ 3 సంవత్సరాల్లో. కానీ ఈ సంవత్సరం 50 పార్కులను సెలెక్ట్ చేసుకున్నాం. 50 పార్కుల్లో మొదట 3 నెలల్లో 5 పార్కులలో పూర్తిగా చెట్లు నాటే కార్యక్రమం చేయాలి 5 పార్కుల్లో. మిగతా 45 పార్కుల్లో 2018 నాటికి కంప్లీట్గా అన్ని పార్కుల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమం కంప్లీట్ చేయాలని చెప్పి మున్సిపాలిటీ వారిని కోరుతా ఉన్నాను. చూస్తే మొక్కలు చాలా, పండ్ల మొక్కలు ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి, వాటిని చక్కగా పెంచగలిగితే మనకి అదృష్టంగా అవి రాబోయే రోజుల్లో మన ఫలాలు ఇస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. వెలుగు సంఘాలు ఉన్నాయి, డాక్రా గ్రూపులు ఉన్నాయి, 889 పంచాయతీలు ఉన్నాయి. ఈ 889 పంచాయతీలకు మైలుకు మొక్క నాటినా కూడా దాదాపు అన్ని పంచాయతీలను కూడా 3 సంవత్సరాల్లో కవర్ చేయొచ్చు. వారికి ట్రీ గార్డ్ సిస్టమ్,
నీరు పొచ్చేటువంటి ట్యాంకర్స్ కూడా పంపిస్తుంటాం పల్లెలకు. ఏ విధంగా డ్రింకింగ్ వాటర్ అవసరమో మొక్కకు కూడా డ్రింకింగ్ వాటర్ అవసరమని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది మీరు ఆలోచన చేయాల్సిన విషయం. మరి అన్ని పాఠశాలలు, అన్ని కాలనీలు, అన్ని స్కూల్స్ ఈ విధంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత భారీ ఎత్తున చేయగలిగితే మన సీఎం గారి కళలు సాకార్యమవుతాయి. ఆయన కళలేమిటి? కర్నూలు జిల్లా క్లీన్ కావాలా, కర్నూలు జిల్లా గ్రీన్ కావాలా, కర్నూలు జిల్లా స్మార్ట్ కావాలా, స్మార్ట్ సిటీ కావాలా, హెల్తీ సిటీ కావాలా, ఇది మన సీఎం గారి కోరిక. ఈ సాగు నాట్ అయిపోయింది, నాట్ అయిపోయినా ఎవరి సాగు? మనకు ఇంకా ఎండాకాలం వస్తూనే ఉంది.